యువగళం విజయోత్సవ సభకు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రుచికరమైన భోజనం, నీళ్లు, మజ్జిగ కూర్చోవడానికి అవసరమైన సదుపాయం కల్పించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ యువగళం నారా లోకేష్ గారు జనవరి 27 తారీఖున మేము కుప్పం కూడా వెళ్ళాము. ఆ రోజు ఆయనతో పాటు ఆ లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి మళ్ళీ ముగింపు కూడా రావడం జరిగింది. మరి ఏదో ఈరోజు 96 నియోజకవర్గాల్లో ఈరోజు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ముగింపు కార్యక్రమానికి ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి వైజాగ్లో మేము కూడా వచ్చి ఆ రోజు మరి చంద్రబాబు గారు పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నాం. మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో ముగింపులో ఇక్కడ పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా అందరూ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా అందరూ చాలా బాగా చేశారు. ఈ భోజన ఏర్పాటు చేసిన వాళ్ళకి కూడా మరొకసారి మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ భోజనాల కార్యక్రమం చాలా బాగుంది. అలాగే యోగాలం టీము చాలా బాగా చేస్తున్నారు. రకరకాల వంటలతో ఈ యొక్క కార్యక్రమం చాలా నీట్ గా చేస్తున్నారు. ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. చాలా చక్కగా చేశారు. వాటర్ బాటిల్ కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ భోజనం కానీ చక్కగా ఫ్రీగా ఉన్నాయి. రుచి కూడా చక్కగా ఉందండి. బాగున్నాయండి. బాగా అందుతున్నాయి అందరికి కూడా. భోజనాలు బాగున్నాయి. భోజనాలు బాగున్నాయి. అన్ని బాగుండాలి. బాబు గారు బాగా నా ఓట్ల మీద గెలాలి. అన్ని టిక్కెట్లు వచ్చిన పోటీ చేసిన వాళ్ళు గెలాలి. యోగాల మీటింగ్ చూసి సైకో జగన్ రెడ్డికి దడపొట్టాలి. తాడేపల్లి కొంప కొల్లి రావాలి. ఈ దెబ్బతో మరో 2 నెలలు తాడేపల్లి కొంప ఖాళీ చేసి జగన్ బెంగళూరు ప్యాలెస్ పోవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. భోజనాల ఏర్పాట్లు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా భోజనాల సదుపాయం లేమి, పార్టీ సంక్షేమ సదుపాయాలు అయితేనేమి, పార్టీ కార్యకర్తల అభివృద్ధిని అయితేనేమి, భారతదేశంలో మొత్తంలో అన్ని విధాలుగా ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని విషయాలు కూడా పార్టీ ముందుంటుంది. అద్భుతమైన ఏర్పాటు చేశారు. చాలా బాగుంది మీటింగు. ప్రమాణమైనటువంటి స్పందన ఉంది జనంలో. చాలా బాగుంది.